ప్రపంచంలో తన తల్లిని తల్లి ఒక దేశాన్ని తన తల్లిగా భావించి పూజించినటువంటి సంస్కృతి సంప్రదాయం ఏదైనా ఉందంటే అది మన భారతదేశం, అది నా భారతదేశం అని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు అందరు చెప్పినట్టు ఎత్ర నరియస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కూడా ఆనందిస్తారని చెప్పినటువంటి గొప్ప సంస్కృతి సంప్రదాయం ఈ భారతదేశంది అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఈరోజు బ్రహ్మ విష్ణు మహేష్ కంటే జగజ్జనిని అయినటువంటి స్త్రీకి ఉన్నత స్థానం కల్పించినందుకు, ఈ భారత భూమిపైన జన్మించినందుకు నేను గర్వపడుతున్నాను. ఈరోజు వేద మంత్రాలు అన్నిటి మంత్రాల కల్లా గాయత్రి మంత్రం గొప్ప స్థానం ఇచ్చినందుకు ఈరోజు నేను గర్వపడుతున్నాను. ఈరోజు ప్రపంచ చరిత్ర ఎక్కడైనా వెళ్ళినా సరే భారతదేశంలో, మన భారత ప్రపంచంలో ఒక స్త్రీలో మాతృమూర్తిని చూడడం జరుగుతుంది. అదే పాశ్చాత్య సంస్కృతిలో అయితే ఒక స్త్రీని కేవలం భార్యగా ఒక ఆట వస్తువుగా చూడడం జరుగుతుంది. ఇదే భారతీయులకు మరియు పాశ్చాత్య సంస్కృతికి ఉన్నటువంటి డిఫరెన్షియల్. ఈరోజు మనం చెప్తూ ఉంటాం, మన చరి ఇంతవరకు చాలామంది పెద్దలు చెప్పారు మహిళలు దేంట్లో తక్కువ కాదని, అదే మంది 1000 పురుషులతో వాదించి గెలిచినటువంటి స్త్రీ గార్గి అని, లేదా జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పరిపాలించినటువంటి చాలామంది పరిపాలన పటిమ కలిగించినటువంటి స్త్రీలు యశోవతి కానివ్వండి, దుర్గవతి కానివ్వండి, ఝాన్సీ లక్ష్మీబాయి కానివ్వండి, రుద్రమదేవి కానివ్వండి, ఇంతమంది గొప్ప స్త్రీలు ఉన్నటువంటి చరిత్ర అనేది ఇంత ఘన చరిత్ర అని మనం ఇప్పటి వరకు చెప్పుకుంటున్నారే. మనకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, మరి ఇంత గొప్ప చరిత్రను కలిగినప్పుడు భారతదేశంలో భ్రూణహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, భారతదేశంలో లైంగిక దాడులు ఎందుకు జరుగుతున్నాయి, భారతదేశంలో రేపులు ఎందుకు జరుగుతున్నాయి, భారతదేశంలో మహిళలపైన యాసిడ్ దాడులు ఎందుకు జరుగుతున్నాయి అనేది ఒక పెద్ద క్వశ్చన్, మనకు ఒక పెద్ద ప్రశ్న. ఎందుకు జరుగుతున్నాయి? 700 ముస్లింల పరిపాలన, 200 సంవత్సరాలు ఆంగ్లేయుల పాలన కారణంగా ఈరోజు మన సంస్కృతి, మన సంప్రదాయాలను మనం మర్చిపోయినాం. స్త్రీలను గౌరవించాలనే విధానాన్ని మనం మర్చిపోయినాం. స్త్రీని కేవలం ఆట వస్తువుగా చూపెట్టినటువంటి ఈ సినిమాలు కానివ్వండి, ఈ పాఠ్య పుస్తకాలు కానివ్వండి, ఈ విద్యా విధానం మారాలనేది ఈరోజు మన డిమాండ్ ఉంది. ఎందుకంటే ఈరోజు స్త్రీలో మాతృత్వాన్ని చూడాలి. ఎప్పుడైతే మాతృత్వాన్ని చూసినప్పుడు అత్యాచారాలు అనే విషయమే చర్చకు ఉండదు. ఈరోజు ప్రపంచంలో ఎప్పుడో ఇప్పటికీ కూడా కొన్ని దేశాల్లో మహిళలకు ఓటు హక్కు లేదు. ఒక పురుషుడి యొక్క ఓటు హక్కు 3-4 మహిళ ఓటు హక్కుతో సమానమట కొన్ని దేశాలలో. కొన్ని దేశాలలో ఒక్కొక్క పురుషుడు 6-7 మహిళల్ని వివాహం చేసుకోవచ్చట. ఇట్లాంటి అనాగరికమైన ఇప్పుడు నడుస్తున్నటువంటి దేశాలు ఇప్పటికీ ఉన్నప్పటికీ, ఇప్పటికీ కూడా కొందరు మన దేశాన్ని విమర్శిస్తుంటారు కేవలం హిందూ ధర్మం కారణంగానే ఈ దేశంలో స్త్రీకి స్వచ్ఛ లభించలేదని, కేవలం హిందూ ధర్మం వల్లనే ఈ దేశంలో స్విచ్చి ఒక కుటుంబ వ్యవస్థ వల్లనే స్త్రీ బానిసంగా ఒక ఇంటికి బానిసగా బట్టలు ఉతుకుతూ లేదా అక్కడ బాసలు దోముతూ ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుందని చాలామంది డిబేట్లో పోయినప్పుడు వాదిస్తుంటారు. 1929 ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మద్యం వస్తే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉంది. దానికి కారణం మన భారతీయ మహిళ, మన భారతీయ స్త్రీ, మన భారతీయ కుటుంబ వ్యవస్థ అని మనం సగర్వంగా చెప్పుకోవాలి. ఈరోజు స్వామి వివేకానంద ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేస్తుంటే ప్రపంచంలో ఒక తల్లి కోసం బాధపడే ఒక వ్యక్తిని నేను చూడలేదు అని చెప్తారు. అటువంటి గొప్ప సంస్కృతి సంప్రదాయం మన భారతదేశం. సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. మనం ఈరోజు శారీరకంగా భారతీయులుగా ఉన్నాం, కానీ మన ఆలోచన విధానం పాశ్చాత్యులలాగా ఉంది. సో ఇది మారాలంటే మన విద్యా విధానం రావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతకి జై. Thank you.